ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ మిషన్లో ఆనాటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నేత తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశాడని ఆయన చేయని తప్పుకు అక్రమ నిర్బంధన చేసి రిమైండ్ విధించడం పట్ల ఈరోజు యావత్ రాష్ట్రం దిగ్భాంతి చెందుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఒక ఆలోచనలో పడింది ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యువతకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఇంటిలో ఒక యువతకు ఉద్యోగం వస్తే ఆ ఇంటి పాది అభివృద్ధి చెందుతుందన్నటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రం విడిపోయిన తర్వాత వెంటనే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీ రాదని అలాగని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో దేశంలోనే వివిధ ఇండస్ట్రీలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉందో అలాంటి సాఫ్ట్వేర్లో మన యువతకు శిక్షణ ఇచ్చి దేశం నలుమూలలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో రెండు వేల పద్నాలుగు పదహైదులో స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఒక కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్లో శిక్షణలు ఇవ్వాలి అంటే స్థానికంగా ఉండేటటువంటి శిక్షణ సంస్థలు ఇస్తే మరి పేదలైనటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావు పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఎక్కువ జీతాలతో ఉద్యోగాలు రావాలంటే అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ ఇప్పిస్తేనే అది సాధ్యమవుతుందన్నటువంటి ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి శిక్షణలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేయమని సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు పంపించడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పదమూడులోనే గుజరాత్ మోడల్ స్కిల్ డెవలప్మెంట్లో గుజరాత్ మోడల్ని పరిశీలన చేసి అక్కడ సీమాన్స్ డిజైన్ టెక్ వాళ్ళ ఆధ్వర్యంలో శిక్షణలు నైపుణ్యంగా ఉన్నాయని తద్వారా ఉద్యోగాలు వస్తున్నాయని యువతకు ఉపయోగపడుతుందని అధికారులు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత జివో ఫోర్ ద్వారా కార్పొరేషన్ ఏర్పాటును స్థిరపరచడం జరిగింది ఇక్కడ ఆ సీమాన్స్ వాళ్ళు వచ్చి ఒక మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాదాపుగా ఒక మూడు లక్షల మంది యువతకు మనము ఉద్యోగాలు కల్పించాలంటే ఐ అండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలంటే ప్రాజెక్ట్ కాస్టు మూడు వేల మూడు వందల కోట్లు అవుతుంది అందులో తొంభై శాతం తొంభై శాతం టెక్నాలజీ సాఫ్ట్వేర్ మేము ఉచితంగా ఇస్తాం మిగిలినటువంటి పది పర్సెంటు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అంటే ఒక్కొక్క విద్యార్థికి మీరు ఒక్కొక్క యువతకు పదివేల రూపాయల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్నప్పుడు ప్రభుత్వం తరపున ఒక్క నిరుద్యోగ యువతకు పదివేల రూపాయల ఖర్చుతో అంటే ఒక్క పైసా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువత నుంచి వసూలు చేయకుండా శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ కార్పొరేషన్ యొక్క ఉద్దేశం ఇదే శిక్షణ మనం ఎక్కడైనా ప్రైవేటు సంస్థలతో ఇప్పించాలంటే లక్ష రూపాయలకు తక్కువ కాదు అలాంటి శిక్షణను పైసా ఖర్చు లేకుండా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పడినటువంటి కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన అంటే రెండు వేల పంతొమ్మిది మే నాటికి దాదాపుగా ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు కల్పించబడినాయని ముప్పై తొమ్మిది వేల పరిశ్రమల్లో వీళ్ళకి అవకాశాలు వచ్చాయనేటువంటి రిపోర్ట్ను ఆనాటి ఇండస్ట్రీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించున్నారు ఇది వాస్తవం మరొక ముప్పై వేలు ఐటీ ఉద్యోగాలు వచ్చాయని అదే అసెంబ్లీలో ఇదే వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర యువతకు నాణ్యమైనటువంటి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశం నెరవేరిందని అర్థం కదా మరి ఇంత ఉదాత్తమైనటువంటి ఆశయంతో నెలకొల్పబడినటువంటి ఆ కార్పొరేషన్ని ఆ కార్పొరేషన్లో ఏదో అవినీతి జరిగిందని మరి ఆ అవినీతికి ఆనాటి ముఖ్యమంత్రి కారణమని ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది వైసీపీ ప్రభుత్వానికి తగదని మేము హెచ్చరిస్తున్నాం మీరు క్షణికంగా సునకావేశాన్ని పొందవచ్చు లేదా ఎవరి మెప్పు కోసమో సిఐడి అధికారులు తప్పులు తడకగా ఒక రిపోర్ట్ ఆధారం చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే తప్పులు తడకగా ఇరవై నెలలు ఇరవై నెలలు విచారణ చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చకుండా కేవలం ఆయన అరెస్ట్ అయ్యే టైంలో కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేదు అక్కడి నుంచి ఒక ఆరు గంటల్లో ఇక్కడికి తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్లో ముప్పై ఏడవ అభ్యర్థి ముప్పై ఏడవ వ్యక్తిగా పెట్టడం ఆ తర్వాత సడన్గా ఒకటవ ముద్దాయిగా చేర్చడం ఇది ఎంతవరకు సబబు అంటే ఎవరి మెప్పు కోసం ఇరవై నెలలు విచారణలో తేలనటువంటి అంశాన్ని ఒక్క ఆరు గంటల్లోనే మీరు ముద్దాయిగా చేర్చి ముప్పై ఏడవ ముద్దాయి నుంచి ఒకటో ముద్దాయికి మార్చారంటే ఎవరి డైరెక్షన్లో మార్చారు ఇది ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఈరోజు జీ ట్వంటీ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి దేశంలోనే యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి బ్రాండ్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రంలో యువతకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచించలే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచించారే తప్ప తద్వారా అంటే ఈ జీ ట్వంటీ జరుగుతున్నటువంటి అంతర్జాతీయ దేశాల్లో అంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నటువంటి సమావేశం జరుగుతున్న సందర్భంలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి పేటెంటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దాంట్లో దిట్ట అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ను దెబ్బతీస్తే రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి మరి పెట్టుబడులు రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్ ఏంటి మరి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి రాదా అనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి ఇక్కడ నేను ఒకటే సూటి ప్రశ్న సిఐడి అధికారులకి మీ దగ్గర ఫైళ్ళు మాయమయ్యన్నారు ఫైళ్ళు లేవు మీరు ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందో ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు మేము ఆ సెంటర్ను తనిఖీ చేయలేదు అక్కడున్న అసెట్స్ని మేము వాల్యూ చేయలేదు అన్నారు మరి సెంటర్లు తనిఖీ చేయకుండా వాల్యూ చేయకుండా అవినీతి జరిగిందని మీరు ఎలా చెప్తారు అసలు మీ దగ్గర ఫైల్లో లేకపోతే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఈ కేసులో ముద్దాయిగా చూపుతారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది నేను కూడా నలభై సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేశాను ఐఏఎస్ అధికారిగా పనిచేశాను జనరల్గా ఈ సిఐడి అధికారులకు బిజినెస్ రూల్స్ గురించి చెప్పాలనుకుంటున్నా బిజినెస్ రూల్స్ ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏదైనా ఒక ఫైల్ మూవ్ కావాలంటే లేదా ఒక పది రూపాయలు మనం రిలీజ్ చేయాలనుకుంటే కింద కంప్యూటర్ ఆపరేటర్ ఫైల్ రన్ చేస్తాడు సూపర్డెంటు దాన్ని స్క్రూట్నీ చేస్తాడు నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని ప్రాథమికంగా ముందు పై అధికారికి పంపిస్తాడు అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనేటువంటి ఆయన దాన్ని మేబీ అప్రూవ్డ్ అని ఫైల్ మూవ్ చేస్తాడు ఎండి గారు అంటే హెచ్ఓడి అంటారు హెచ్ఓడి గారు ఆయన స్థాయిలో ఉంటే అప్రూవ్డ్ అంటారు ఆయన స్థాయిలో లేకపోతే సెక్రటరీ గారికి పంపిస్తారు సెక్రటరీ గారు ఆయన స్థాయిలో ఉంటే ఆయన ఓకే అంటాడు లేదంటే మంత్రి గారికి పంపిస్తారు ఇది జరిగేటటువంటి పని ఇక్కడ ఒకవేళ మంత్రి గారికి కూడా స్థాయి మించి ఉంటే సీఎం గారికి పోతుంది ఈ మొత్తం ఎపిసోడ్లో మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా మరి సీఎం గారు ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం లేదు సంతకం లేదు కాబట్టి ఇందులో ఏదో తప్పు జరిగింది అని నేను అనడం లేదు తప్పు అస్సలు జరగలేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రాజెక్టు కాస్ట్లో మనం పే చేసింది మూడు వందల డెబ్భై ఒక్క కోటి ఇదే ప్రాజెక్టుకి గుజరాత్లో నాలుగు వందల డెబ్భై కోట్లు అంటే దాదాపు నూట పది కోట్లు నూట ఇరవై కోట్లు వాళ్ళు అదనంగా పే చేశారు అంతకన్నా తక్కువగానే పే చేశాం ఇదే విషయాన్ని ఆనాడు పే చేసినటువంటి చంద్రారెడ్డి గారు ఈ స్కిల్ డెవలప్మెంటు టోటల్ చూసేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ని నిర్వహించేటటువంటి చంద్రారెడ్డి గారు సెక్రటరీ గారు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించి ముప్పై లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు పర్ఫెక్ట్గా ఉంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కరెక్టు కాబట్టి పేమెంట్ చేస్తున్నామని చెప్పి పేమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇది వాస్తవం మరి పేమెంట్ ఎవరికి చేశారు సిమెన్సు డిజైన్ టెక్ ఇక్కడ సీమాన్స్ అనేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇచ్చారు డిజైన్ టెక్ వాళ్ళు దాన్ని అమలుపరిచారు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుకి ఏదైతే ప్రభుత్వం డబ్బు ఇచ్చిందో డిజైన్ టెక్ వాళ్ళకి డిజైన్ టెక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు ఒక ముప్పై నిమిషాల నిడివి కలిగినటువంటి వీడియోని రిలీజ్ చేశాడు అందులో ఆయన క్లియర్గా చెప్పాడు ఒక్క పైసా దుర్నియోగం జరగలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుకు ప్రతి పైసాకు లెక్క ఉంది ఇక్కడ ఏదైతే మేము మా కొనుగోల్లో జరిగినటువంటి మా ఉద్యోగులు చేసినటువంటి ఏదైనా చిన్న పొరపాట్లుంటే ఆ పొరపాట్లని సరిదిద్దుకోవడానికి మా దగ్గర అసలు పొరపాట్లు జరగలేదు కానీ జిఎస్టి వాళ్ళు పొరపాటు జరిగిందని చెప్తున్నారు కాబట్టి మేము అంతర్గతంగా అంతర్గతంగా మేము ఈ జీ జీఎస్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి మాకు సంబంధించినటువంటి అంశము దీన్ని మేము కోర్టులో తేల్చుకుంటామని వాళ్ళు ఉంటే ఆ అంశాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి గారికి అంటగడతామంటే ఇది ఎంతవరకు సబబు ఇంకోటి కూడా మనం గమనిస్తే ముఖ్యమంత్రి గారి రివ్యూల్లో ఈనాటి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారైనా అంతకుముందు ముఖ్యమంత్రులు గారైనా ఒక రివ్యూ జరిగేటప్పుడు ఆ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని నిర్వహించేటటువంటి ఏజెన్సీలు మాకు డబ్బులు రిలీజ్ చేయాలి అని అంటే ఆ డబ్బులు ఏదో రిలీజ్ చేయండి అని చెప్తారు ఓవరాల్గానే చెప్తారు ఓవరాల్గా చెప్పినప్పుడు దాన్నే మినిట్స్లో చూపుకొని సంబంధిత సెక్రటరీలు ఆ పేమెంట్ అనేటువంటిది జరుపు జరపడం జరుగుతుంది దీంట్లో నాకు తెలిసి చాలామంది అధికారులు నూటికి తొంభై శాతం అధికారులు సీఎం గారు చెప్పారని ఎప్పుడూ చెప్పరు ఎందుకంటే ఇది రొటీన్గా కొన్ని కోట్ల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పేమెంట్లు జరుగుతూనే ఉంటాయి అంతెందుకు నేను పంచాయతీరాజ్ కమిషనర్గా రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా సంవత్సరానికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేమెంట్ చేస్తూ వచ్చాం దాదాపుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇరవై ఏడు వేల సిమెంట్కి ఇరవై ఏడు వేల రన్నింగ్ సిమెంట్ కిలోమీటర్లకి రోడ్లకి పేమెంట్లు ఇచ్చాం ఏనాడు సీఎం గారు చెప్పడం జరగదు ఎందుకంటే అది రొటీన్గా జరిగిపోయేది బట్ ఎక్కడైనా మినిట్స్ మీటింగ్ జరిగేటప్పుడు ఎవరైనా ఏజెన్సీ సార్ మాకు కొద్దిగా అమౌంట్ ఉంది అమౌంట్ అడ్జస్ట్ చేయండి తొందరగా పేమెంట్ చేయండి అంటే ఇవ్వండి అంటారు ఏ సీఎం అయినా పాజిటివ్గానే చెప్పే చెప్పే మాటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి ఉండొచ్చు అంత మాత్రాన ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు పేమెంట్ ఇచ్చారంటే పేమెంట్ ఎవరికి ఇచ్చారు దొంగలకిచ్చారా పేమెంట్ ఎవరికి ఇచ్చారు ఎవరైతే మ్యూచువల్ అంటే ఎంఓయూలో ఉన్నారో ఎవరైతే వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి శిక్షణలు ఇచ్చారో ఎవరికైతే అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఒక ఎంఓయు ద్వారా అగ్రిమెంట్లోకి వచ్చినటువంటి కంపెనీలకి సెక్రటరీలు ఆనాడు పేమెంట్ ఇచ్చారు దానికి సంబంధించి నలభై రెండు సెంటర్లలో ఎక్విప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ కానీ పెట్టి దాదాపుగా రెండు లక్షల పదమూడు వేలు పద్దెనిమిది వేల మందికి రెండు లక్షల ఇరవై వేలు అనుకోండి రెండు లక్షల ఇరవై వేల మందికి శిక్షణలు ఇవ్వడం జరిగింది డెబ్భై నాలుగు వేల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది మరి డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే రెండు లక్షల పద్దెనిమిది వేల మందికి శిక్షణలు వస్తాయా డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే డెబ్బై నాలుగు వేల మందికి ఉద్యోగాలు వస్తాయా ఈరోజు డెబ్బై నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి విషయాన్ని విద్యార్థులే వచ్చి మాకు ఈ కార్పొరేషన్ ద్వారా మేలు జరిగిందని పత్రిక ముఖంగా ప్రకటిస్తుంటే ఇంకా దీని మీద దీని మీద అనవసరమైనటువంటి రాద్ధాంతాలు ఇంకా సిఐడి వాళ్ళు చెప్పడం వైసీపీ ప్రభుత్వం చెప్పడం ఇది ఈ రాష్ట్ర యువతకు పెద్ద గొడ్డలి పేటు ఇక దీన్ని ఇలాంటి పరి ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే నెక్స్ట్ ఏ ముఖ్యమంత్రి అయినా విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ఏ మంత్రి అయినా విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నా వీలవుతుందా ఏ ప్రభుత్వంలో అయినైనా తప్పులు జరిగితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా జరగడానికి ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి అప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో జరిగిందో ఆ పై స్థాయి అధికారి ఒకరు సూపర్డెంట్ స్థాయిలో జరిగింటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో జరిగింటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయిలో జరిగింటే ఎండి గారు ఒకరు ఎండి గారి స్థాయిలో జరిగింటే నెక్స్ట్ సెక్రటరీ గారు సెక్రటరీ స్థాయిలో జరిగింటే మినిస్టరు ఇది బిజినెస్ బిజినెస్ రూల్ దానికి సంబంధించిన ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి ఎంక్వైరీ సంస్థలో తేలిన అంశాల ప్రకారము శిక్షలు వేయడం అనేటువంటి జరుగుతుంది అంతేగాని ఏకంగా ముఖ్యమంత్రి గారే బాధ్యుడంటే అది ఏమాత్రం కూడా బిజినెస్ రూల్స్కి సంబంధించినటువంటి విషయం కాదు కాబట్టి మనం ఒకటే ఒకటి ఇప్పటికైనా ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ మీద ఎలాంటి అవినీతి జరగలేదు ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్లో భాగస్వాములైనటువంటి డిజైన్ టెక్ డిజైన్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ గారు ఈరోజు వీడియో రిలీజ్ చేశారు దాది ప్రామాణికంగా తీసుకోండి లేదు పరిశ్రమలు ఏవైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు మేము తనిఖీ చేయలేదు వాల్యూ చేయలేదని చెప్పినటువంటి ఆడిట్ సంస్థల యొక్క నివేదికలు ఉన్నాయి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏమీ లేకోకుండా ఒక రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన్ను డా ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుంటే ఈ రాష్ట్రం యొక్క యువత ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్టు భవిష్యత్తులో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి వాళ్ళకి కావలసినటువంటి శిక్షణలు ఇచ్చేటటువంటి ఈ ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు సక్సెస్ఫుల్గా నడిచేటటువంటి సందర్భంలో ఇలాంటి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు ఒక రాజకీయ కక్ష కోసం మనం మీదకి తీసుకొని వచ్చి విదే వివిధ ప్రాంతాలకి ఈ విషయాలన్నిటిని కూడా బయటకు చేస్తే దానివల్ల నష్టపోయేది మన రాష్ట్ర యువత అన్నటువంటిది ఈ వైసీపీ ప్రభుత్వం గ్రహించాల్సింది కాబట్టి ఇప్పటికైనా ఈ ఇందులో ఎలాంటి తప్పు లేదు ఈ తప్పు లేదు కాబట్టి మరి దీన్ని మనం ముందుకు తీసుకెళ్దామన్నటువంటి ఒక యువత ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసింటే ఇరవై నెలలుగా ఎంక్వైరీ చేసినటువంటి దాంట్లో ఎఫ్ఐఆర్లు ఎందుకు పేరు పెట్టలేదు ఏమీ లేకుండా ఒక ఆయన ఇరవై జీ ట్వంటీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఇమేజ్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఒక నాలుగైదు నెలలు ఉన్నాయనగా ప్రతిపక్ష నేతను ఇబ్బంది పెట్టాలి ఇంకా ముఖ్యమైన విషయం ప్రజల్లో ఉన్నటువంటి విషయం ఆయన ఏదైతే బాబు సూరిటి భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి ఒక డాక్యుమెంట్ ఒక బాండ్ని ఇంటింటికి చేర్చాలనుకుంటున్నాడో ఇంకా ఆ బాండ్ ఇంటి గడపలోకి వెళ్ళలేదు ఇంకా ఇంటి బయట ఉంది అప్పుడే వైసీపీ ప్రభుత్వానికి కంపరం పుట్టింది ఈ బాండ్ కానీ ఇంట్లోకి వెళితే నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా తుడుచుకుపోతుందనే ఉద్దేశంతో ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలి ఆ కార్యక్రమాన్ని నిలపాలి మరొక కోణంలో ఈ ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం ద్వారా కార్యకర్తలంతా డైవర్ట్ చేసి ఇక్కడ దొంగ ఓట్లు చేర్చడం కానీ లేదా ఓట్లను తొలగించడం కానీ ప్రక్రియ చేయాలి ఇలాంటి ఒక పిచ్చి ఆలోచనలతో ప్రభుత్వాలు ముందుకెళితే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు ప్రజలు అంత అమాయకులు కాదు యువత ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ప్రతి ఇంట్లో ఉన్నటువంటి యువత ఆలోచిస్తుంది రేపు మా భవిష్యత్ ఏంటి అని రేపు చంద్రబాబు నాయుడు గారి టైంలో పదమూడు లక్షల యాభై వేల పదమూడు లక్షల యాభై వేల కోట్లకు ఉడంబడికులు జరిగినటువంటి పరిశ్రమల ద్వారా ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఒక అవకాశాన్ని ఇలాంటి ఇలాంటి తప్పుడు కేసుల వల్ల మరి నిజాయితీ కలిగినటువంటి ముఖ్యమంత్రి మీద వేసే నిందల వల్ల మరి ఆంధ్రప్రదేశానికి చెడ్డ పేరు వస్తే మా భవిష్యత్తు అంధకారంలోకి నెట్ నెట్టబడుతుందని యువత ఈరోజు ఆక్రోషంతో ఉన్నారు అందుకే మనం ఇచ్చినటువంటి పిలుపుకి యువతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి షాపులో ప్రతి యూనిట్లో వాళ్ళకు వాళ్ళుగానే బంద్ ప్రకటించారు సో ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి మేలుకొని ఈ దీనికి ఇంతటితో తెరదించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం